వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పిటిషన్ హైకోర్టులో మళ్ళీ ఇంకా మరికొన్ని కార్యాలయాలకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో టోటల్గా అసలు కార్యాలయాలు ఉంటాయా ఉండవా, ఇది పెద్ద లెక్క. మామూలుగా మొన్న మొదటి రోజు కూల్చినటువంటి తరహాలో తర్వాత కూల్చలేదు, కోర్టు తీర్పు కోసమే వెయిట్ చేస్తున్నారు. కోర్టు తీర్పు ఎలా వస్తుంది? ఒకటి, ఇక్కడ డీమ్డ్ టు బి అన్నటువంటి పాయింట్ ప్రధానంగా వాడారు. అంటే ఆ మధ్యన ఒక చట్టం తీసుకొచ్చారు, ఇన్ని రోజుల్లోపు అంటే మనం ఆన్లైన్లో అప్లై చేసుకుంటే ప్లాను వాళ్ళు దానిలో ఏమన్నా మార్పు చేర్పులు ఉంటే అడగాల, దాని మీదన సమాధానం చెప్పాలి. లేదు అసలు పట్టించుకోకపోతే డీమ్డ్ టు బి అంటే ఆటోమేటిక్గా ఆ ప్లాన్ అప్రూవల్ అయినట్టు అన్నటువంటి పాయింట్. అలాగా మేము అప్లోడ్ చేసేసాం, అది డీమ్డ్ టు బి అయిపోయింది అంటే వాదనే ఇప్పుడు అంటే ఆటోమేటిక్గా అప్రూవల్ అయిపోయినట్టే అన్నటువంటి వాదన తెర మీదకి తీసుకొచ్చారు. దాన్ని కోర్టు అంగీకరిస్తే అది చట్టమే, ప్రభుత్వం తీసుకొచ్చింది, అది అంగీకరిస్తే ఏ ఇష్యూ ఉండదు. లేదంటే అట్లాంటిది కుదరదు, అది చట్టం కింద చెల్లుబాటు కాదు అనుకుంటే ఏమవుతుందనేది చూడాలి.